హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమాలు, ట్రక్కులు, అప్పీలు తీసుకొచ్చాను. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫాలో చేయట్లేదో ఫాలో చేయండి. అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి. ఫ్రెండ్స్, ఈ బండి అయితే కనుక కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది. ఇది మోడల్ పరంగా అయితే 2020 మోడలు. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఎఫ్సి ఉంది, పేపర్లన్నీ ఫోర్స్లు ఉన్నాయి, 3 సీల్ టైర్లు. బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు. సో బండిది ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక 230,000 అయితే చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఏం కాదు, మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది, కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా 20,000 40,000 తగ్గుద్దని ఇప్పుడు అనుకోకుండా 10,000 5,000 డిఫరెంట్లు ఉంటుంది. నేను పెట్టిన ప్రతి బండికి కూడా 5,000 10,000 డిఫరెంట్ మాత్రమే ఉంటుంది. కానీ బండ్లన్నీ కూడా కండిషన్గానే ఉంటాయి, ఎటువంటి రిపేర్లు అయితే ఏముండవు. ఇంజిన్ అయితే కండిషన్గానే ఉన్న బండ్లే పెడతాను నేను. సో మీరు అన్నీ చెక్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నెంబర్ అయితే అడగండి, నేను నెంబర్ అయితే ఇస్తాను. సో ఏ బండికైనా నేను నెంబర్ అయితే ఇస్తాను. సో మీరు వెళ్ళి దగ్గరుండి చూసి చెక్ చేసుకుని తీసుకోండి. ఇది కూడా ఫ్రెండ్స్ 2019 బండి ఇది. ఇది ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక అది 180,000 అయితే చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. 2019 మెగా. దీనికి సీట్లు సీలింగ్ బాగుంది, రికార్డ్ అయితే ఫోర్స్లోనే ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఎఫ్సి ఉంది, పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. సో బండి ఇది కూడా అక్కడే ఉంది, రామచంద్రపురం కోనసీమ జిల్లా దగ్గర ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ అయితే అడగండి, నెంబర్ అయితే ఇస్తాను. మీకు పూర్తిగా బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, బండి అంతా చూసుకుని అప్పుడు మాత్రం మాట్లాడుకోండి. కానీ ఏ బండికైనా 10,000 డిఫరెంట్ మాత్రమే ఉంటుంది. నేను చెప్పిన రేట్లకి ఒక 5-10 డిఫరెంట్ ఉంటుంది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా 40,000 50,000. సో అంత అయితే ఎవరో తగ్గరు. మనం అన్ని బండ్లు కూడా కండిషన్ ఉన్న బండ్లే పెడతాం కాబట్టి అవన్నీ కూడా అమ్మే బండ్లే, ఏదో టైం పాస్ పెట్టిన బండ్లు కాదు. సో ఫ్రెండ్స్, ఇది కూడా రామచంద్రపురం దగ్గర ఉంది. నేను ఎక్కడైతే చెప్తున్నానో అక్కడే ఉంది ఇది కూడా బండి. ఇది మోడల్ పరంగా అయితే 18-19 రిజిస్ట్రేషన్. సో బండికి అయితే దీనికి పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. ఇది బండి అప్పీ బండి, పాసింజర్. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది కూడా 175,000 అంత చెప్తున్నాడు ఫ్రెండ్స్. సో మీరు కూడా చెక్ చేసుకుని తీసుకోండి, మాట్లాడుకోండి. మీకు ఎటువంటి రిపేర్లు ఉన్నా అక్కడే అడిగి చేయించుకునే అవసరం అయితే బ్యాటరీ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్నవి ఉండొచ్చు. సో ఎవరైనా చెక్ చేసుకోండి బండి. సో బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత టైంపాస్ కాల్ చేయకండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబరు కామెంట్ బాక్స్లో అడగండి, మీకు ఎటువంటి బండి కావాలో ఆ బండి నేమ్ చెప్పి నన్ను అడిగితే నేను నెంబర్ ఇస్తాను. ఓకే, మీరు ఊరికే వీడియోలు చూడకుండా మాత్రం చేయొద్దు. ఫ్రెండ్స్, ఇది కూడా 2017 మహేంద్ర ఆల్ఫా ట్రక్ బండి. ఇది కూడా రామచంద్రపురం దగ్గరే ఉంది. ఇదైతే ఓనర్ అయితే 160,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు, తగ్గే అవకాశం ఉంటుంది. మనకైతే ఓనర్ అయితే చెప్పాడు 10,000 మార్జిన్ ఉంటుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏ బండికైనా 10,000 ఉంటుంది. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కన్ఫామ్గా 10,000 డిఫరెంట్ ఉంటుంది అనుకునే రండి. ఎక్కువ అయితే తగ్గదు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అవ్వచ్చు ఆ రేట్లో. సో మీకు ఏ బండి అయినా 10,000 డిఫరెంట్లో ఉంటుంది, నేను చెప్పిన బండి ప్రతిది కూడా. సో ఫ్రెండ్స్, మన ద్వారా వెళ్తే కనుక నేను కూడా ఫోన్లో కలుపుతాను, మాట్లాడిస్తాను. సో మీకు కావాలంటే చెక్ చేసుకుని తీసుకోవచ్చు. సో మనకైతే ఎంసీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మీకు అందరికీ తెలిసిందే కదా, అది గురించి చెప్తున్నాను. ఏ బండి అయినా ఫుల్గా చెక్ చేసుకోండి. బండి ప్రతి బండి కూడా కండిషన్గానే ఉంటాయి, మనం పెట్టిన బండి ప్రతిది కూడా కండిషన్గానే ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం రండి, చెక్ చేసుకొని తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది అప్పీ ట్రక్ బండి. ఇది 2018 మోడల్. దీనికి 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 2 ఇయర్స్ అయితే ఎఫ్సీ ఉంది. టైర్లు అయితే 80% మంచిగా ఉన్నాయి, ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది. దీనికి తొట్టిగా అయితే పెయింట్ పడింది, బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇది కూడా కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గరే ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే రండి. ఇది ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక 180,000 చెప్పాడు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే ఒక 10,000 డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు. సో మీరు అయితే అర్థం చేసుకోండి, బండికి మీకు ఎటువంటి రిపేర్లు ఉన్నా ఒకవేళ అక్కడ అడిగితే చేయించి కూడా ఇస్తారు. అవసరమైతే మీరు కండిషన్గానే ఉంటాయి, చిన్న చిన్న రిపేర్లు మాత్రం ఉంటాయి. సో బ్యాటరీ, చిన్న సెల్ఫ్ మోటార్ లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ అవి కూడా కండిషన్గానే ఉంటాయి. సో ఒకవేళ తక్కువ అనుకుంటే మీరు చేయించుకోమని చేయించుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, ప్రతిదీ మిస్ అవ్వకండి. మీరు మిస్ అయిన తర్వాత మళ్ళీ అన్న అడిగితే నేను ఏం చేయలేను. వీడియో అన్నీ చూడండి. సో లాస్ట్కి 60,000 రూపాయలు బండ్లు కూడా పెట్టాను. ఈ 18 అయితే చాలా బాగుంది బండి, ఆల్రెడీ నేను కస్టమర్లకు పెట్టాను. సో అయిపోతే అయిపోవచ్చు. సో దీంట్లో కూడా కొన్ని బండ్లు 1-2 రోజుల్లో కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే గోకవరం దగ్గర ఉంది. ఇది రాజమండ్రి పక్కన గోకవరం. ఇది 2020 మోడల్ బండి. ఇది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది, ఎఫ్సీ ఉంది, 3 సీల్ టైర్లు, సెల్ఫ్ కండిషన్ బండి.
ఫుల్ కండిషను, సింగిల్ వాటర్ బండి మాట అది. సో బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు, చాలా బాగుంటుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం చెప్పండి. ఇది ఓనర్ అయితే 235,000 చెప్పాడు. ఫిక్స్డ్ రేట్ ఏం కదా, మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. సింగిల్ హ్యాండ్ ఓనర్ బండి ఇది. సో మీకు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏముండవు, చాలా బాగుంటుంది బండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకవేళ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనం చెప్పిన దగ్గరలో ఫైనాన్స్లు అయితే మీకు దగ్గరలో ఉంటాయి. రాజమండ్రిలో ఫైనాన్స్లు ఉన్నాయి, మనకి చుట్టుపక్కల ఫైనాన్స్లు ఉన్నాయి, ఏదో ఒక ఫైనాన్స్లో మీరు చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇది అప్పీ ప్యాసింజర్ ఆటో, ఇది 2016 మోడల్. దీనికి 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, 1 ఇయర్ ఎఫ్సీ అయితే వస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ అయితే లేట్ అవుద్ది. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది బండి. 3 సీల్ టైర్లు, సెల్ఫ్ కండిషను, 130,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈ బండి. ఒక అటీట్లో అవ్వచ్చు. బండి అయితే చాలా పెట్టుబడి పెట్టాడు వాంటరు. సో బండి అయితే పర్ఫెక్ట్ ఉంది. మీకు ట్రాన్స్ఫర్కి అయితే మటుకు కొంచెం లేట్ అవుద్ది, 1 నెల లేట్ అవుతుంది బండికి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు, చెక్ చేసుకోండి. ఇంజిన్ అయితే ఫుల్ బోర్ అయితే చేయించారు, ఫుల్ కండిషన్లోనే ఉంది. బండి అయితే నేను కూడా చెక్ చేశాను, చూశాను. సో మనకు తెలిసిన మిత్రుడు బండి ఇది. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో నెంబర్ అడగండి, అప్పుడైతే నెంబర్ ఇస్తాను. మీరు ఏ మోడల్ బండికి నెంబర్ కావాలో, ఆ మోడల్ ఆటో పేరు అది అడిగితేనే నేను నెంబర్ ఇవ్వగలను. సో మీరు దేని గురించి అడుగుతున్నారో నాకు తెలియదు కదా, కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. సో దాని గురించి అయితే చెప్తున్నాను నేను. ఇది 16 అప్పి ప్యాసింజర్, చాలా బాగుంది. సీట్లు సీలింగ్ కొత్తగా చేయించారు. మన లోకల్ ఎవరికైనా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇది కూడా రామచంద్రపురం దగ్గరే ఉంది. ఇది 2019 అప్పే మహేంద్ర ఆల్ఫా ట్రక్కు. బండి అయితే చాలా బాగుంది. ఇది తొట్టుకైతే పెయింట్ ఆడింది, క్యాబిన్ అయితే ఒరిజినల్గా ఉంది. దీనికి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఎఫ్సీ ఉంది, పేపర్లు అన్ని పోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 2 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ఏం కాదు, 10,000-15,000 తగ్గుద్దని చెప్పాడు అంటారు మనకి. మీరు వచ్చి చూసుకోండి ట్రక్ బండి, చాలా బాగుంది బండి. ఇది కూడా నేను చూశానులేండి, మీరు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదని మనకైతే ఓనర్ అయితే చెప్పాడు. మనం కూడా చూసాం, మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకుని చూసి తీసుకోండి. ఇలాగే టైం పాస్ కాల్ చేయకండి, మీరు పూర్తిగా చెక్ చేసుకుని తీసుకోండి. బళ్ళు అయితే చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడు. BS4లకే ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదైతే మీకు తగ్గే అవకాశం ఉంటుంది, 10,000-15,000 అన్నారు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే రండి చూసుకోండి. అలాగే మీకు ఎటువంటి బండ్లు కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది 19 మెగా. ఇది కాకినాడ జిల్లా, కాకినాడ సిటీలో ఉంది ఇది. సో దీనికి 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ వస్తుంది, 2 ఇయర్స్ ఎఫ్సీ వస్తుంది. సో బండి అయితే ఇది మన ద్వారాగే ఉంది. మన వాట్సాప్ నెంబర్కైనా మీరు హాయ్ అని మెసేజ్ పెడితే నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ నేనైతే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్, 2 ఇయర్స్ ఎఫ్సీ చేయించేస్తాను. వెనకాల 2 సీల్ టైర్లు ఉన్నాయి, ఎదర్ టైర్ అయితే ఒక 40% ఉంది. సింగిల్ హ్యాండ్ బండి మాట ఇది. బండి అయితే చాలా బాగుంది. మీకు చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నాయి, అవి అయితే చెప్తాము. క్లచ్ పెట్టు, ఫింగర్ వాంటింగ్ అంతే దీనికి. బండికి అయితే ఎన్ని వరకు ఇంకా రిపేర్లు అయితే ఏం లేవు. సింగిల్ వాంటర్ బండి, కాకినాడలో ఉంది బండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. ఇది రేట్ అయితే కనుక 180,000 ఫిక్స్ రేట్ ఏం కాదు, 10,000 రేట్లో ఉంటుంది అంతే. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే రండి చెక్ చేసుకుని తీసుకోండి, పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. బండి కావాలంటే ట్రయల్ కూడా వేసుకుని చూసుకోండి, మీకు ఇంజిన్ కూడా చూసుకుని చెక్ చేసుకుని మాత్రం కొనుక్కోండి ఎవరైనా కానీ. సో మీరు ఇప్పుడు నమ్మకంగా ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు. సో అలాగే ఇంకా ఉన్నాయి మన దగ్గర 2022 మోడల్ ప్యాసింజర్లు ఉన్నాయి, ట్రక్కులు కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను త్వరలోనే. ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. ఇదైతే 2017 మోడల్. ఇది ఎఫ్సీ అయితే 1 నెల మాత్రమే ఉంది, ఇన్సూరెన్స్ లేదు, వెనకాల టైర్లు అయిపోయి. బండి అయితే పర్ఫెక్ట్గానే ఉంది, కాకినాడ దగ్గర ఉంది బండి. దీనికి ఓనర్ చెప్తున్న రేటు 110,000 చెప్పాడు. ఫిక్స్ రేట్ ఏం కాదు, 10,000 డిఫరెంట్లో ఉంటుందని చెప్పాను కదండి. సో 100,000 అయితే వచ్చాము. బండికి అయితే సెల్ఫ్ కండిషన్ బండి, బండి బాగానే ఉంది, చూశాను నేను కూడా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి. 17 ఆల్ఫా మహేంద్ర ఆల్ఫాను అడిగితే నేను నెంబర్ ఇస్తాను. ఇంకా ఈ బండ్లు ఉంటాయా లేదని నాకు కూడా తెలియదు, మీరు ఫోన్ చేసి ఊరికే టైం పాస్ కాల్ చేయకండి. ఒకవేళ త్వరగా అమ్ముడిపోతే అమ్ముడిపోవచ్చు, ఒకవేళ అమ్ముడిపోతే షోల్డ్ అని పెడతాను మెసేజ్. కామెంట్ బాక్స్లో అడగండి, అక్కడ కామెంట్ చేయండి ఈ బండి ఉందా లేదని అడగండి ఫ్రెండ్స్. ఇది 2015 మహేంద్ర ఆల్ఫా గ్రీన్ కలర్ బండి. ఇది ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక 130,000 చెప్పాడు. అంటే దీనికి ఫుల్ పెయింట్ వేయించారు, 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, 2 ఇయర్స్ ఎఫ్సీ చేయించారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు, ఫుల్ కండిషన్లో ఉంది బండి అంతా. ఇంజిన్ సూపరు, టైర్లు సీల్ టైర్లు అయితే. బండి ఓనర్ అయితే 5,000-10,000 డిఫరెంట్లో ఉండొచ్చు, తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, నెంబర్ అయితే ఇస్తాను. ఒకవేళ నా వాట్సాప్ నెంబర్కైనా అడిగినా పర్లేదు, నేను నెంబర్ అయితే ఇస్తాను. మీరు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ట్రక్ బండి. ఇది చాలా బాగుంది బండి, బాడీ అంతా చాలా గట్టిగా ఉంది,
చాసలు గీసేలు అంత సూపర్. ఎవరికైనా కావాలంటే నచ్చితే తీసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి బండి కావాలన్నా కామెంట్ బాక్స్లో అడగండి ఏ మోడల్ కావాలో. అప్పీలు ఉన్నాయి, ఆల్ఫాలు ఉన్నాయి, అలాగే మ్యాక్సిమాలు ఉన్నాయి, ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కులు అయితే 19 లేవు, బజాజ్ 22 ఉన్నాయి, ఓ 3-2 ఉన్నాయి బండ్లు. సో మీరు వచ్చి చూసుకోవాలంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి మీకు ఏ బండి కావాలన్నా నెంబర్ ఇస్తాను. ఫ్రెండ్స్ ఇది కూడా రామచంద్రపురం దగ్గర ఉంది. ఇది మహేంద్ర ఆల్ఫా ప్యాసింజర్ 2015 మోడల్. దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, ఎఫ్సీ ఉంది, టైర్లు అన్నీ కండిషన్గానే ఉన్నాయి, ఇంజిన్ సూపర్ ఉంది. బండి వానా చెప్తున్న రేటు 115,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఏం కాదు, మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే మహేంద్ర ఆల్ఫా ప్యాసింజర్ 15 అని నెంబర్ అడిగితే నెంబర్ ఇస్తాను. చెక్ చేసి పూర్తిగా చూసి తీసుకోండి, బేరం ఆడుకోవచ్చు, అంటే బార్గెనింగ్ ఉంటుంది. దీనికైతే ఒక 10,000 డిఫరెంట్ ఉండొచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేసి తీసుకోవచ్చు. ప్రతి బండి కూడా నేను పెట్టింది మీకు 5-10,000 డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కాకినాడ జిల్లా, కాకినాడ సిటీలో ఉంది. ఇది 2011 మోడల్. దీనికి 8 నెలల్లో ఎఫ్సీ ఉంది, ఇన్సూరెన్స్ లేదు. ఇది బండి ఓనర్ చెప్తున్న రేట్ అయితే కనుక 65,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ మాట, ఫిక్స్ రేట్ అంటే ఇది 65,000కి. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి, అంటే మెసేజ్ పెట్టండి, నెంబర్ ఇస్తాను. ఇది 333-0 నెంబరు. 2011 మహేంద్ర ఆల్ఫా 65,000. సో తక్కువలో పడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే నెంబర్ అయితే అడగండి, ఇస్తాను. మీరు పూర్తిగా చెక్ చేసుకుని తీసుకోవచ్చు. తక్కువలో బాగుంటుంది బండి ఎవరికైనా తిప్పుకోవడానికి. బండికి రిపేర్లు అయితే ఏం లేవు, బాగానే ఉంది. టైర్లు కండిషన్ అంతా బాగానే ఉంది. సో మీకు సరిపోద్ది బండి ఎవరికైనా లోకల్లో తిప్పుకున్న వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇదైతే 2022 మోడల్. దీనికి 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, 2 ఇయర్స్ ఎఫ్సీ ఉంది. ఇది కూడా కాకినాడ సిటీలోనే ఉంది బండి. ఇది వాన చెప్తున్న రేట్ అయితే ఇంకా 160,000 చెప్పాడు. 260,000 చెప్పాడు. ఫిక్స్ రేట్ ఏం కాదు, 10,000 తగ్గిద్దని చెప్పాడు. సో మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకుని తీసుకోవచ్చు. బండి అయితే ఫుల్ కండిషన్లోనే ఉంది. టాప్ ఒకటి యావరేజ్గా ఉంది అంతే, బండి అంతా ఇంకంతా బాగానే ఉంది. మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి, తీసుకోండి ఏ బండి కావాలో. దీనికి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది, మీకు 150,000 వరకు ఫైనాన్స్ అయితే అవుతుంది. మిగతా డౌన్ పేమెంట్ మీరైతే కట్టాల్సి ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. అంటే లోకల్ వాళ్ళకి అవుతుంది మాట, ఇటు అనకాపల్లి, వైజాగ్ ఆటో ఇంటి వెళ్ళినాకైనా పర్లేదు. ఫ్రెండ్స్ ఇదైతే 2013 బండి, తప్పి ప్యాసింజర్. దీనికి 1 ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్, 1 ఇయర్ ఎఫ్సీ ఉంది. ఇది కూడా రామచంద్రపురం దగ్గర ఉంది. ఇది ఓనర్ చెప్తున్న రేటు 90,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఏం కాదు, ఒక 5,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది. బండి ఫుల్ పెయింట్ బండి, టాపు సీట్లు సీలింగ్ అన్నీ చేయించారు, 3 సీల్ టైర్లు, సెల్ఫ్ కండిషను, ఇంజిన్ పర్ఫెక్ట్. సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెంబర్ ఇస్తాను. మీరు వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. బండి అయితే చాలా పర్ఫెక్ట్గానే ఉంది, అంతా రిపేర్లు అన్నీ చేయించారు. ఒకవేళ ఏమన్నా రిపేర్లు ఉంటే దగ్గరుండి కూడా చేయించుకుని బండి తీసుకోవచ్చు. బండి అయితే బాగానే ఉంటుంది, తిప్పుకోవడానికి అందరికీ బాగుంటుంది, పనిచేస్తుంది. సో మీకు ఏ బండి కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, ఆ బండి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, నెంబర్ ఇస్తాను. లేదంటే ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే నేను ఈ డీటెయిల్గా చెప్తాను. మీకు ఎటువంటి బండి కావాలన్నా మన దగ్గర ఉంటాయి, మ్యాక్సిమాలు ఉన్నాయి, జెడ్లు ఉన్నాయి, అన్ని బండ్లు ఉన్నాయి. కాకపోతే టైం పడుతుంది కొన్ని బండ్లకు రావడానికి. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కాకినాడ జిల్లా కరపనే విలేజ్ దగ్గరలో ఉంది. ఇది 2019 ఆల్ఫా మహేంద్ర. దీనికి 6 నెలలు మాత్రమే ఇన్సూరెన్స్, ఎఫ్సీ అయితే ఉన్నదని చెప్పారు. టైర్లు కూడా సీల్ టైర్లే, బండి అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఒక టాప్ ఒకటి వాంటింగ్ ఒకటి దీనికి బండికి, సెల్ఫ్ కండిషన్ అంతా. ఈ బండి ఓనర్ చెప్తున్న రేటు 145,000 చెప్పాడు. ఒక 5-10 తగ్గొచ్చు అని చెప్పాడు మనకి. సో మీకు ఎవరికైనా కావాలంటే మహేంద్ర ఆల్ఫా 2019 ప్యాసింజర్ అని నన్ను అడిగితే నెంబర్ అయితే ఇస్తాను, మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ బండి అయితే బాగానే ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఫుల్గా చెక్ చేసి తీసుకుంటే మన లోకల్ సైడ్ ఎవరికైనా కావాలన్నా. సో ఫుల్ కండిషన్లో ఉంటాయి ఏ బండి, అన్నీ కూడా కండిషన్ కానీ ఉంటే చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటాయి, అవి కామన్గానే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ పెద్ద పెద్ద ఏ కంప్లైంట్లు ఏముండవు. అలాగే మన ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని